So, as you are very new to the very course of homeopathy, right? మీకు ఇంకా సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి అదేమి తెలియదు కాబట్టి జస్ట్ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా అసలు మీకు ఏమంటారు దాన్ని అసలు ప్రజెంట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమయ్యేలాగా ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కావడానికి చెప్తా. ఓకేనా? సో దిస్ ఈస్ ద వెరీ టాపిక్, వెరీ ఫస్ట్ టాపిక్. ఓకే, అసలు స్టేట్లో మొత్తం ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసింది మన కాలేజీలోనే ఫస్ట్. అలాంటిది మన ఏమంటారు దాన్ని యూట్యూబ్లో అదే జూమ్లో ఫస్ట్ చెప్పిన ఫస్ట్ క్లాస్ కూడా ఇదే. చూడండి, 27th March. ఓకే, ఫస్ట్ క్లాసు కనెక్షన్. ఓకే, అది 27th March అన్నమాట. వీడియో ఫస్ట్ వీడియో కెడవరి కోతి పెట్టినా, తర్వాత హోమియోపతి ఇన్ ఎపిడెమిక్స్ అండ్ టేకింగ్ సింప్టమ్స్ ఫర్ ఫస్ట్ BHMS అవునా, దట్ ఈస్ ద ఫస్ట్ వీడియో. ఓకే, హౌ టు అసలు మనం ఈ పాండమిక్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, లైక్ ప్రజెంట్ మన వరల్డ్లో ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుందాం. ఇంతకుముందు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఓల్డ్ స్ట్రెయిన్ అంటే వితౌట్ ఎనీ జెనెటిక్ మ్యూటేషన్స్, ఓకే, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఓకే, ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు కదా, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే జీన్ చేంజ్ అవుతుంది అనమాట, జెనెటిక్ కోడ్ చేంజ్ అవుతుంది. అంటే దాని అట్మాస్ఫియర్, అది ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి వైరస్ లేదా బ్యాక్టీరియా దాని స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటుంది. దాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ ఆర్ జెనెటిక్ మ్యూటేషన్ అంటారు, మ్యూటేషన్స్ ద్వారా. ఓకే, త్రూ మ్యూటేషన్స్ అన్నమాట. ఓకే, లైక్ దట్ ఇంతకుముందు ఏ చేంజ్ లేకుండా ఉన్నప్పుడు ఏమయ్యేదంటే కరోనా సిమ్టమ్స్ ఏముండేవంటే ఫీవరు, ఓకే, విత్ మయాల్జియా అనేవారు. మయాల్జియా అంటే మజిల్ పెయిన్ అనమాట, ఆల్జియా అంటే పెయిన్. ఓకే, మయా అంటే మజిల్ తెలుసా. ఓకే, ఫీవరు, పర్సిస్టెంట్ కాఫ్, ఓకే, అది కూడా డ్రై కాఫ్ ఉండే. ఓకే, అండ్ పెక్యులియర్ క్వీర్ రేర్ సిమ్టమ్, అదే క్వీర్ సిమ్టమ్ ఏంటంటే లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. ఓకే, సో వీటిని బట్టి ప్లస్ ఇవి కాకుండా ఈ కాఫ్ కనుక ఇది అవ్వకపోతే దానివల్ల ఏమయ్యేదంటే వైరస్ బాగా రిప్లికేట్ అయిపోయి బాడీలో, అంటే వైరస్ యొక్క జనరేషన్స్ ఎక్కువయ్యి అప్పుడు ఏమయ్యేదంటే దాన్ని ఫైట్ చేయడానికి మన బాడీ సైటోకైన్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఎంత అంటే సైటోకైన్ స్ట్రామ్ అంటారు, అంటే సైటోకైన్ల తుఫాన్ వస్తుంది ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ కరోనా వైరస్ అన్నమాట. ఓకే, సో సైటోకైన్ స్ట్రామ్ అంటే ఏంటంటే పెర్సిస్టెంట్గా ఫీవర్ ఉండి ఆ ఫీవర్ వలన ఇంటర్ల్యూకిన్ అంటారు, ఇంటర్ల్యూకిన్ అనేది సైటోకైన్ అన్నమాట. ఓకే, మీకు తెలిసి ఇంటర్ల్యూకిన్ ఫ్యామిలీ అంతా సైటోకైన్ ఫ్యామిలీ. ఇంటర్ల్యూకిన్ 6 థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువైతుంది, అట్లాగే ఎల్డిహెచ్ ఓకే మెనీ టైమ్స్ ఎక్కువైతుంది. ఓకే, అట్లానే డిడైమర్ అంటారు. డిడైమర్ అంటే ఏంటంటే ఇది బ్లడ్ కోయాగ్యులేషన్ని ఫ్రాగ్మెంటేషన్, ఓకే, ఫైబ్రినోజన్ ఫ్రాగ్మెంట్స్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ సైటోకైన్ స్ట్రామ్ వలన ఏమవుతుందంటే, యాక్చువల్గా సైంటిస్ట్స్ అందరూ చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ కోవిడ్ ఈజ్ అ బ్లడ్ వెజల్ డిసీజ్ అంటున్నారు. ఏంటి, ఇట్ ఈజ్ అ బ్లడ్ వెజల్ డిసీజ్ అంటే ఏంటంటే మైక్రో థ్రాంబై ఫామ్ అవుతుందన్నమాట,
అన్ని చోట్ల అంటే విదిన్ మైక్రోవెజల్స్ క్యాపిలరీస్ అంటాం కదా మామూలుగా ఆర్టీరియల్ సర్క్యులేషన్లో లాస్ట్ పార్ట్ని మనం క్యాపిలరీస్ అంటాం క్యాపిలరీస్ తర్వాత వెన్యూల్స్ అని అలాగా వేనస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది ఆ క్యాపిలరీస్లో మైక్రో థ్రాంబై ఫామ్ అవుతుందన్నమాట అందుకనే కోవిడ్ని అది ఎక్కడ ఫామ్ అవుతుంది లంగ్స్లో ఫామ్ అవుతుంది ఓకే కిడ్నీలో ఫామ్ అవ్వచ్చు ఓకే ఏ ఇదన్నా ఫామ్ అవ్వచ్చు దానివల్ల ఏంటంటే లంగ్స్ కంప్లీట్గా ప్రైమరీగా లంగ్స్ మీద పనిచేస్తారు కాబట్టి లంగ్స్ అల్వియోలస్ అవన్నీ కొలాప్స్ అవుతాయి బికాస్ ఆఫ్ ది సైటోకైన్ స్టామ్ అండ్ బికాస్ ఆఫ్ ద థ్రాంబై ఓకే అట్లా దీనివల్ల ఏమవుతుంది లంగ్స్లో ఇదైతే ఈ థ్రాంబై వలన లంగ్స్లో ఆల్రెడీ మీరు రెస్పిరేషన్ నేర్చుకుంటున్నారు కాబట్టి అల్వియోలస్ ఉందనుకోండి ఓకే లంగ్స్ అన్నీ అల్వియోలస్ అయితే ఫిల్ అయ్యి ఉంటాయి కదా ఇక్కడికి యూజువల్గా ఎవరు రావాలి అల్వియోలస్ ఉంది ఓకే అల్వియోలస్ చిన్న పాకెట్స్ అనుకుందాం అల్వియోలస్ ఓకే ఇక్కడ యూజువల్గా ఎయిర్ రావాలి ఓకే ఎయిర్ రావాలి సో దీనికి సప్లై చేసే బ్లడ్ వెజల్ ఏమైంది బ్లడ్ వెజల్లో థ్రాంబైస్ ఉన్నాయి ఓకే మైక్రో థ్రాంబై ఉంది మైక్రో థ్రాంబై ఉంది ఓకే దానివల్ల ఏమవుతుంది దానికి సర్క్యులేషన్ లేక అక్కడ వాటర్ ఫిల్ అయిపోయింది ఓకే వాటర్ ఫిల్ అయిపోయింది ఓకే ఓకే దీన్ని ఏమంటారంటే మ్యూకస్ ప్లగ్స్ అన్నారు ప్లగ్స్ ఉండి ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ అల్వియోలస్ ఇంత సైజులో ఉండదు ఓకే ఇది యాక్చువల్గా చిన్నగా కుచించుకుపోతుంది అన్నమాట ఓకే అంత సైజు ఉండదు యాక్చువల్గా ఓకే ఎంత ఉన్నది అనుకున్నాం కదా కానీ యాక్చువల్గా చిన్ని చిన్నగా కుచించుకుపోతుంది అల్వియోలస్ ఓకే బికాస్ ఆఫ్ ద వాటర్ అండ్ మ్యూకస్ ప్లగ్స్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మనం ఎయిర్ ఇచ్చిన ఓకే ఎయిర్ ఇచ్చిన ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి ఎయిర్ ఇక్కడే ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి ఇది బ్లడ్ వెజల్ అనుకోండి ఓకే ఈ బ్లడ్ వెజల్లో థ్రాంబై ఉంది కాబట్టి ఇక్కడ నుంచి యాక్చువల్గా CO2 బయటకు వచ్చేసి O2 వెళ్ళాలి O2 లోపలికి రావాలి O2 రావాలి CO2 బయటకు వెళ్ళాలి ఓకే ఇక్కడ నుంచి CO2 ఇలాగా త్రూ లంగ్ కాబట్టి వెళ్తుంది ఓకే సో ఈ స్పేస్ అంతా డెడ్ అయిపోయింది ఓకే డెడ్ స్పేస్ సో ఏమంటారు దాన్ని గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగట్లేదు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగట్లేదు ఓకే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగట్లేదు కాబట్టి ఆక్సిజన్ అందదు బాడీకి ఆక్సిజన్ అందకపోయినప్పుడు ఏమవుతుంది పర్సన్ విల్ బీ ఇన్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ ఓకే ఆక్సిజన్ అందట్లేదు బాడీకి కావాల్సిన మెటబాలిజం కావాల్సిన ఆక్సిజన్ అందట్లేదు కాబట్టి CO2 ఎక్కువైపోతుంది బాడీలో ఓకే CO2 ఎక్కువైపోతుంది ఓకే సో బ్లడ్ pH కూడా మారిపోతుంది బ్లడ్ pH కూడా మారిపోయిద్ది ఓకే దానివల్ల అల్టిమేట్లీ దే విల్ డై ఓకే దే విల్ డై ఆఫ్ గ్యాస్పింగ్ అన్నమాట ఓకే సో దిస్ ఈజ్ బేసిక్ పెథాలజీ ఓకే బికాస్ ఆఫ్ ద ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ మైక్రో థ్రాంబై ఇన్ బ్లడ్ వెజల్స్ ఓకే సో కాఫ్ వస్తుంది కానీ డ్రై కాఫ్ వస్తుంది డ్రై కాఫ్ వస్తుంది కానీ లోపల ఫామ్ అయిన మ్యూకస్ బయటకు రాదు మ్యూకస్ బయటకు రాకుండా అల్వియోలస్ని కొలాప్స్ చేసేస్తుంది కాబట్టి మనం ఎంత ఆక్సిజన్ ఇచ్చినా సరే సరిపోతుంది ఎందుకంటే లోపల ఉన్న మ్యూకస్ క్లియర్ అయితే మనం పంపిన ఆక్సిజన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది
అందుకని ఏం చేస్తారంటే సిప్యాప్ అని పెడతారు. ఓకే, సిప్యాప్ వెంటిలేటర్ కనెక్ట్ చేసి అంటే లంగ్స్లోకి ట్యూబ్ ఏం వేయకుండా దాన్ని ఈటి ట్యూబ్ అంటారు, ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటారు. అదేం వేయకుండా జస్ట్ మాస్క్తోనే సిప్యాప్ అంటారు. పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్, ఓకే, పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్. పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా కొలాప్స్ అయిపోయినాయి కదా, కొలాప్స్ అయిపోయి వాటర్ ఉన్నాయి. ఓకే, మామూలుగా మామూలు ప్రెషర్తో ఎయిర్ వస్తే నార్మల్ ప్రెషర్, ఓకే, నార్మల్ ప్రెషర్తో ఎయిర్ వస్తే ఇది వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. కానీ మనం ఫోర్స్ఫుల్గా పంపించామనుకోండి, ఓకే, ఫోర్స్డ్ ఎయిర్, ఓకే, ఫోర్స్ఫుల్గా పంపించినప్పుడు ఎయిర్ ఏమవుతుంది, ఈ వాటర్ని డిస్ప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, వాటర్ని డిస్ప్లేస్ చేసి కొంచెం అయినా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో అది దాన్ని పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ అంటారు. కంటిన్యూస్ ఓకే సిప్యాప్ అంట. ఓకే, సో అది, సో కొలాప్స్డ్ ఆల్వియోలైని ఇంకా కొలాప్స్ అయిపోకుండా మనం పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ ఇస్తే అవుతుంది. కానీ అది అయ్యేలోపు చాలామంది కోలుకోవట్లేదు అనమాట. ఓకే, దే అల్టిమేట్ దే ఆర్ డెమైజింగ్, ఓకే, ది అల్టిమేట్లీ బికమ్ డెమైజ్డ్. అది పెథాలజీ అండ్ ఫస్ట్ స్ట్రెయిన్. ఓకే, సెకండ్ స్ట్రెయిన్ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగింది కాబట్టి, ఓకే, సో న్యూ స్ట్రెయిన్ ఆఫ్ సింప్టమ్స్ అంటే ఇంతకు ముందు కొరైజా ఉండేది. కొరైజా అంటే కంప్లీట్ గా కోల్డ్ ఉండేది, బాగా కోల్డ్ ఉండి గోల్డ్ అంత కారేది. కానీ ఇప్పుడు డ్రైనెస్ అన్నమాట కంప్లీట్గా. ఓకే, డ్రై నోస్, డ్రై ఐస్ విత్ కంజంక్టివైటిస్, అంటే రెడ్ కంజంక్టివైటిస్ అంటే కళ్ళగలగలు, తెలుగులో కళ్ళగలగలు అంటాం కదా, ఓకే, అది మాట. కళ్ళగలగలు వచ్చినప్పుడు ఏమవుతాయి, ఐస్ రెడ్గా అవుతాయి. ఓకే, అలాగే మయాలజీ అండ్ పెయిన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట, ఓల్డ్ స్ట్రెయిన్ కన్నా ఎక్కువ ఉన్నాయి. సోర్ త్రోట్ కూడా ఓల్డ్ స్ట్రెయిన్ ఉండేది, కానీ ఇప్పుడు సోర్ త్రోట్ ప్రామినెంట్ సింటమ్. అట్లనే ర్యాష్, స్కిన్ అంతా ర్యాష్ రావడం, హెడ్ఏక్, డయేరియా, దిస్ ఈజ్ న్యూయెస్ట్ సింటమ్. ఓకే, న్యూ స్ట్రెయిన్లో ఫస్ట్ సింటమ్ ఏంటంటే డయేరియా. ఓకే, లూజ్ డయేరియా అయింది, తర్వాత వెంటనే డిస్నియా డెవలప్. ఓకే, డిస్నియా అంటే బ్రెత్లెస్నెస్. ఓకే, బ్రెత్లెస్నెస్ డెవలప్ అయ్యమాట డయేరియా తర్వాత, అలాగే డిస్కలరేషన్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్. ఓకే, కాకపోతే న్యూ స్ట్రెయిన్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ హార్ట్, లంగ్స్, నర్వ్స్, కిడ్నీస్. ఓకే, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపింది. ఓకే, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అట్లాంటివి వస్తున్నాయి. లంగ్స్ అంటే మామూలు పాతాయి, లంగ్ ఫెయిల్యూర్. ఓకే, లంగ్ ఫెయిల్యూర్ కంప్లీట్గా. నోస్, నోస్ అంటే బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కానీ, స్ట్రోక్స్. ఓకే, ఓకే, అట్లాంటిది. కిడ్నీస్, ఓకే, కిడ్నీస్ అంటే రెనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ సినారియో. ఎందుకంటే వేల్లో కిడ్నీ ఫెయిల్ అవుతున్న పేషెంట్స్ ఆర్ మోర్ ఇన్ఫెక్టివ్ దెన్ ఎనీ అదర్ పేషెంట్. ఓకే, మోర్ ఇన్ఫెక్టివ్.
అది సో అంటే ఇంతకు ముందు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, కోవిడ్ వచ్చి కోవిడ్ వలన సేరం క్రియాటినిన్ అంటారు. సేరం క్రియాటినిన్ అంటే కిడ్నీ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి. ఓకే, సేరం క్రియాటినిన్ కోవిడ్ వలన రైజ్ అయితే అది మోస్ట్ ఇన్ఫెక్టివ్. వాళ్ళతో మనం 5 మినిట్స్ ఉంటే చాలు, లేదా 1 మినిట్ ఎక్స్పోజ్ అయినా చాలు, మాస్క్ లేకుండా ఖచ్చితంగా మనకు వచ్చింది. ఓకే, అంతేకాదు దీనికి కూడా పెద్దగా హోప్స్ లేవు. ఓకే, యూజువల్గా ఏదో మిరాక్యులస్గా కొంతమంది సర్వైవ్ అవుతున్నారు, కానీ యూజువల్గా రీనల్ ఫెయిల్యూర్ వస్తే మన వాళ్ళకి డయాలసిస్ చేయాలి. డయాలసిస్ ఎక్కడ చేస్తారు, అవ్వదు అట్లా. ఓకే, సో ఇన్ని రకాలుగా ఉంది. అట్లానే సెకండ్ స్ట్రెయిన్ ఎక్కువ యంగ్ అడల్ట్స్కి వస్తుంది, అంటే యంగ్ పీపుల్కి వస్తుంది. అట్లానే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డిసీజు ఒకళ్ళు అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది అన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, లంగ్ క్యాన్సర్. ఓకే, స్మోక్ చేసిన వాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది దాన్ నాన్ స్మోకర్స్ అన్నమాట కదా, మనందరికీ తెలుసు. అందుకనే సిగరెట్ బాక్స్ మీద అది వేస్తారు మేడం అపాలం. ఓకే, సో ఇప్పుడు లంగ క్యాన్సర్కి స్మోకింగ్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే అట్లా. ఓకే, సో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే ఒబీస్ పీపుల్, ఒబేసిటీ. ఓకే, ఒబేసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, అట్లానే డయాబెటీస్ మెలిటస్, అట్లానే హైపర్ టెన్షన్, అట్లానే లో ఇమ్యూన్ పీపుల్. లో ఇమ్యూనిటీ అంటే, లో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. కరోనా వైరస్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా రోగ అవుతారు. లేదా ఎయిడ్స్ వచ్చింది చెప్పాను కదా, లేదా కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు. ఓకే, రేడియేషన్, ఏదో క్యాన్సర్ వస్తుంది దానికి కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకుని ఉంటారు, వాళ్ళలో కూడా తక్కువ ఉంటుంది. అట్లానే క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా యూజువల్గా లో ఇమ్యూనిటీ స్టాటస్ ఉంటుంది. ఓకే, సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు దిస్ ఈజ్ ద నెంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ అమ్మ. ఓకే, ఒబేసిటీ ఉన్న వాళ్ళు యూజువల్గా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, డిసీజ్ పోస్ట్గా అవుతుందన్నమాట. ఓకే, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వీళ్ళందరూ హాస్పిటల్లో చదువుతున్నారు ముందుగానే భయపడి, ముందుగా ఏమీ రాకూడదని. అట్లానే హార్ట్ డిసీజెస్, ఓకే ఇంతకుముందు హార్ట్ డిసీజెస్ ఏమన్నా వచ్చినా అట్లా. ఓకే, అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకో విషయం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఇట్ హ్యాస్, అంటే ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడట్లేదు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఓకే, రీజన్ అంటే మంచి రీజన్ కాదు చెడ్డ రీజన్. సో ఎయిర్ పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, సిటీ పీపుల్స్ అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. అట్లానే లాస్ట్ ఇయర్ అందరూ ఇటలీలో చాలా మంది అంటారు కదా ముసలోళ్ళు అందరూ, అది నార్దర్న్ ఇటలీ అన్నమాట. ఓకే, నార్దర్న్ ఇటలీ అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సో ఢిల్లీలో కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ, ఫ్రీ ఎయిర్ లేదని తెలుసు అవును మనందరికీ కదా. ప్రతి సంవత్సరం పొగ మంచు ఫాగ్ బామ్ అయిపోయి ల్యాప్టాప్ కొట్టి కంప్లీట్గా. సో ఏమవుతుంది, ఈ పీపుల్ అందరూ పొల్యూటెడ్ ఎయిర్ని ఒక 10 ఇయర్స్, ఓకే లేదా 15 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు అనుకోండి, ఆల్రెడీ అంటే లంగ్ ఇంజురీ అవుతా ఉంది. 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి లంగ్ ఇంజురీ అవుతా ఉంది. ఇప్పుడు సడన్గా కోవిడ్ వచ్చింది. ఓకే, కోవిడ్ వచ్చింది,
కోవిడ్ కూడా లంగ్ మీద పనిచేస్తుంది. ఓకే, ఈ ఇంజరీకి ఈ ఇంజరీ యాడ్ అవుతుంది. ఓకే, ఇంజరీ పెద్దగా అవుతుంది. ఓకే, సో ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్ ఎవరు? ఓ బేస్గా ఉన్నాడు అనుకోండి. ఓకే, సో ఖచ్చితంగా హీ విల్ డై, డెత్ హ్యాపెన్స్ యూజువల్. లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఓకే, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే. సో అందుకు డెత్ రేటు లేదా ఆక్సిజన్ గ్యాస్పింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ క్రానిక్గా 10 ఇయర్స్ నుంచి వీళ్ళకి ఏమంటారు దాన్ని, సరైన ఎయిర్ లేదు. ఓకే, పొల్యూటెడ్ ఎయిర్తోనే, పొల్యూటెడ్ ఎయిరే తీసుకుంటున్నారు. సో లంగ్ కెపాసిటీ తగ్గిపోయినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కంప్లీట్గా లంగ్ కెపాసిటీ పోయి ఆ మ్యూకస్ ప్లగ్స్ని వీళ్ళు ఇచ్చేయలేకపోతున్నారు. ఇది లేదన్నమాట. ఓకే, అది మెయిన్ పాయింట్. బట్ నోబడి ఈజ్ పాయింటింగ్ ఇట్ దిస్ బికాస్ దానికి వేరే కథ ఉంటుంది. సరే, హౌ యూ కెన్ ఫేస్ దిస్, ఆర్ హౌ వాట్ హోమియోపతి హ్యాస్ టు ఆఫర్. ఓకే, ఎలాగ మారుతుంది? సో వీ కెన్ ట్రీట్ కోవిడ్. ఓకే, ఎస్, వీ కెన్ ట్రీట్ కోవిడ్. ఓకే, విత్ మెడిసిన్స్ లైక్ మీరు కూడా. ఇప్పుడు ఈ క్లాస్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది డేంజరస్ ఉంది కాబట్టి. ప్రజెంట్ సిచ్యువేషన్ మీరందరూ కూడా నేను చెప్పేవి విని అవన్నీ మీ ఇంట్లో ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ మెడిసిన్ క్యాంఫర్, క్యాంఫర్ ఆ 1 అవర్. మా డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, దిస్ క్లాస్ ఈజ్ రికార్డెడ్. ఆర్సెనికం ఆల్బమ్ 30. బ్రయోనియా 200. యాంటిమోనియం టార్కం 200. కార్బోవెజ్ 200. లాకసిస్ 200. ఓకే, ఎఫెక్ట్ అయిన వాళ్ళన్నా లేకపోతే ఇంకోళ్ళన్నా ప్రివెంటివ్గా ఏం వేసుకోవాలంటే ఫస్ట్ క్యాంఫర్ 1 mg వేసుకోవాలి. ఓకే, 4 times పర్ డే పర్ 3 డేస్. ఓకే, వేసుకున్నప్పుడల్లా 6 pills 30 ml ఆఫ్ వాటర్లో. ఓకే, డిజాల్వ్ చేసుకుని ఆ డిజాల్వ్ అయిన వాటర్ని తాగాలి 4 times అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. ఓకే, ఈ 3 డేస్ అయిపోయినాక ఆర్సెనిక్ ఆల్బమ్ వేసుకోండి. ఓకే, మళ్ళీ 4 times. ఓకే, సేమ్ 6 pills 30 ml వాటర్. ఈ 3 డేస్ అయిపోయినాక బ్రయోనియా 200 వేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ప్రివెంటివ్. ఓకే, రాకుండా ఆపుతుంది. వచ్చిన వాళ్ళు కూడా, మైల్డ్ సింటమ్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ట్రీట్మెంట్. అట్లా అని ట్రీట్మెంట్ ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, సింటమ్స్ బట్టి మారుతుంటుంది. మీరెవరో ఏమి ట్రీట్మెంట్ ఇవ్వకండి. ఓకే, అడగండి నన్ను, అప్పుడు చూద్దాం. కానీ మీరు మాత్రం ఈ మెడిసిన్స్ ప్రాక్యూర్ చేయండి, అంటే మెడిసిన్స్ కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. 6 medicines ఖచ్చితంగా ఉండాలి. 7 mirazole కూడా ఉంది, అంటే యూజువల్గా వీటితో సరిపోతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు ఎవరికైనా గ్యాస్పింగ్ వచ్చింది అనుకోండి, యాంటీటాట్ కార్బోవెజ్ మనం ఆల్టర్నేటివ్గా ఇవ్వచ్చు. ఎనీ పేషెంట్స్ ఎవరైతే ఓన్లీ హోమియోపతి యూజ్ చేస్తున్నారో, అంటే నా పేషెంట్స్ చాలామంది ఓన్లీ హోమియోపతి యూజ్ చేస్తున్నారో, దే ఆర్ రికవరింగ్ లైక్ ఎనీథింగ్. అంటే చాలా రికవరీ ర్యాపిడ్గా ఉంది. హోమియో ప్లస్ అల్లో యూజ్ చేస్తున్న వాళ్ళకన్నా ఓన్లీ హోమియో యూజ్ చేసే వాళ్ళకి ర్యాపిడ్ రికవరీ ఉంది. వీళ్ళు కూడా మంచిగా రికవరీ అవుతున్నారు. ఓన్లీ అల్లోపతి ఉన్నవాళ్ళు కొంచెం స్లోగా, ఇంకా స్లోగా ఉన్నమాట. ఈ 2 గ్రూపుల కన్నా ఇది ఇంకా స్లో రికవరీ ఉంది. ఓకే, సో ఎట్లైనా మీరు హోమియో జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇది నడుస్తుంది కాబట్టి ఆ వీడియో, ఫస్ట్ వీడియో కూడా చూడండి. ఎపిడెమిక్స్లోనూ పాండమిక్స్లోనూ హోమియో ఎట్లా పనిచేసిందో దాంట్లో
ఉంటుంది. ఓకే, ఈ మెడిసిన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్యూర్ చేయండి, నేను నార్మల్ మెసేజ్ కూడా పెడతాను. ఓకేనా? ఓకే ఓకే, దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, యూ ఓన్లీ హ్యావ్ 10 మినిట్స్, 5 మినిట్స్ ఉంది. యా అమ్మా, ఎవరమ్మా మాట్లాడేది? సౌమ్య సార్. సౌమ్య, చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్ప సార్, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు అలోపతి మెడిసిన్స్ అంటే హార్ట్ సంబంధించిన మెడిసిన్ వాడే వాళ్ళు వాడచ్చు సార్? రెండు కలిపి వాడచ్చమ్మా, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఓన్లీ హోమియో వాడినప్పుడు అంత ర్యాపిడ్గా ఉండదు, కానీ రెండు కలిపి వాడచ్చు. అంటే అమ్మో ఇది ఒకటే పనిచేయదేమో అన్న డౌట్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటే వాడండి అని ఏం చెప్పకండి, రెండు కలిపి వాడచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, కెన్ యూజ్ హోమియోపతి అదర్ మెడికేషన్స్. ఇంకా ఎనీ డౌట్? థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. నందిని సార్, సార్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఈ హోమియో పిల్స్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చమ్మా, ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతున్న ఎక్కువ మంది వ్యాక్సినేటెడ్ పీపుల్, అంటే వాళ్ళు ఏమి ఎక్స్పోజ్ అవ్వకపోయినా వ్యాక్సినేషన్ తీసుకున్నా వస్తుంది కోవిడ్, లేదా వ్యాక్సినేషన్ తీసుకున్నాక బోలన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, నేను చెప్పాను కదా ఇంకా హార్ట్, నర్వ్స్, లంగ్స్, కిడ్నీస్ అని అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి జస్ట్ లైక్ కోవిడ్. మన కోవిడ్ కన్నా వర్స్గా ఉంటుంది వ్యాక్సినేషన్ వల్ల. ఓకే, ఎస్పెషల్లీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అన్నమాట. మన కోవిషీల్డ్ ఉంది కదా, కోవిషీల్డ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్, అది కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సివియర్గా కోవిడ్ కన్నా, దాని ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా ఆ వ్యాక్సిన్ ఇంజరీని కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుంది. వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు కూడా హోమియోపతి వేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. అంటే ఆర్థరైటిస్ అలా ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా సార్ ఇవి? ఎవరన్నా యూజ్ చేయొచ్చమ్మా. ఓకే ఓకే సార్. ఓకే, సింపుల్ గా ఒక బేస్ లైన్ చెప్తాను చూడండి, ప్రాణం ఉన్న ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఎనీ డౌట్? ఎస్ సార్. ఎస్ సార్. సరే, ఇంకా 5 మినిట్స్ ఉంది, యు కెన్ ఆస్క్ ఎనీబడి. సరే సరే, రేపటి నుంచి అనాటమీ చెప్దాము. లాస్ట్ వీడియో చూపించినా కదా, వీడియోస్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, అంటే కెడావరీకి వచ్చిన తర్వాత వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. హోమియోపతి ఇన్ ఎపిడెమిక్స్ అండ్ టేకింగ్ సిమ్టమ్స్ ఫర్ ఫస్ట్ బిహెచ్ఎంఎస్ అని ఉంటుంది, మీ సీనియర్స్కి చెప్పింది లాస్ట్ ఇయర్ మార్చ్ 27 చెప్పిన. ఓకే, మీకు ఇది ఫస్ట్ క్లాస్, వాళ్ళకి అది ఫస్ట్ క్లాసు. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, ఎక్కడైనా పర్లేదు. ఓకే, ఏదో గ్రూప్లో కానీ పర్సనల్గా అట్లా అని అడగచ్చు. మెడిసిన్ కోసం ఏమైనా డౌట్ ఉన్నా సరే అడగండి. ఓకే, ఎవరన్నా ట్రీట్మెంట్ కావాల్సి వచ్చినా యూ కెన్ ఏమంటారు కానీ యూ కెన్ అప్రోచ్. ఓకే సరే, అట్లానే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను మేబీ తర్వాత యూట్యూబ్లో యూట్యూబ్లో ప్రీమియమ్స్ పెట్టేస్తాను మోస్ట్లీ, అంటే కొన్ని క్లాసెస్ తర్వాత. మీకు ఫ్రీగా ఉన్నప్పుడే చెప్పండి, అప్పుడే చెప్తాయి. ఎందుకంటే రోజంతా మీరు ఎక్స్పోజ్ అవ్వకండి, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే, అట్లా ఎక్స్పోజ్ అవ్వద్దు ఎక్కువ, అంటే మొబైల్కి అట్లా అన్నమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అంటారు కదా, ఈఎంఎఫ్, ఎక్కువ ఈఎంఎఫ్కి ఎక్స్పోజ్ అవ్వడం అంత మంచి విషయం కాదు. ఓకే, అది సో మరి మినిమం తప్పదు కాబట్టి ఇది మనం చేస్తాము.
అందుకని మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే నాకు చెప్పండి, అప్పుడే కాల్ చేస్తాను. మిగతా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం ఇంట్రడక్టరీ క్లాసెస్ అయిపోయినాక యూట్యూబ్ పెడతాను. ఆ యూట్యూబ్లో ప్రీమియం కూడా మీరు టీవీలోకి షేర్ చేసుకుని స్క్రీన్ అలా చూడండి, అప్పుడు కొంచెం తగ్గుతుంది మీకు ఎఫెక్ట్. ఓకే, లేదా రోజు హెడ్ ఏక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, చిరాకు, ఇంట్లో వాళ్ళ మీద కోపం, ప్రతిదానికి కోపపడడం, ఓకే ప్లేట్లెట్స్ వేయడం, అన్నం తినకపోవడం, ఇట్లాంటివన్నీ అయితే ఓకే, లేదా పర్సనల్ మెసేజ్ గ్రూప్లో పెట్టేయడం, అట్లాంటివన్నీ. సరే ఓకే, సరే చలో, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. Thank you sir.